హాయ్ అండి, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి మీకు పాయసం చేస్తున్నానండి. మా అత్త చేస్తుంది, ఆమె చేసే వంటల్లో నాకు బెస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. ఏం చేస్తున్నా అత్త? పాయసం. ఏ వంట అత్త? అండి పాయసం అంటారు. షూట్ చేద్దాం అంటే స్టార్ట్ చేసింది. ఇలా పచ్చని పప్పు ఫస్ట్ నానబెట్టి వాటర్ పోసి ఉడకబెడుతుంది అన్నమాట. ఇప్పుడు ఘీలో సేమియా రోస్ట్ చేసుకుంటున్నాను. వెయిట్, నేను ట్రైపాడ్ చేసి సెట్ చేస్తాను. ఓకేనా? అప్పుడు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ సరిపోతుంది చూడండి. ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చారు. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చి వేసుకోవచ్చు అండి. ఇక్కడ మేము బాదం కాజు తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? బాదం వేసాము. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కాజు త్వరగా అయిపోతాయి కదా. సో అండ్ ఇక్కడ చూడండి, పొంగి వస్తుంది. ఇక్కడ కాజు వేద్దాం. బాదం కంటే కాజు ఎక్కువ ఇష్టం కాబట్టి కాజు ఎక్కువ వేసాం. మీ చాయిస్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి కూడా వేస్తారు ఇందులో. అండ్ ఇక్కడ సగ్గు బియ్యం కూడా నానబెట్టి పెట్టుకుంది. సగ్గు బియ్యం అండ్ పచ్చనిపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇన్నే నానబెట్టింది, సగ్గు బియ్యం కూడా హాఫ్ కప్పు, అలాగే పచ్చనిపప్పు హాఫ్ కప్ అనమాట. అవి నానబెట్టి ముందు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కుక్ అవటానికి. ఫస్ట్ అవేసి బాయిల్ చేస్తుంది అనమాట, నెక్స్ట్ యాడ్ చేస్తుంది. ఓకేనా? చూసారు కదా ఇక్కడ సేమియా. సేమియా కూడా సేమ్ క్వాంటిటీ, కొంచెం హాఫ్ కప్ అవి తీసుకున్నారు కదా, ఒక ఫుల్ కప్ ఇది తీసుకుంటే సరిపోద్ది, లేకుంటే 1/4 కప్. అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి. దంచుకో దానికి ఏం లేక ఇలా చేస్తాం. అండి కట్ చేసి కాకుండా కొంచెం తురుం పట్టి అలాగే కొంచెం ఎండు కొబ్బరి తురుం చేసి పెట్టుకున్నాము. రెడీ అన్నమాట. ఇదిగోండి, ఇలాగా సగం బడ ఉడికినాక ఈ సగ్గు మేము యాడ్ చేయాలన్నమాట. ఏ పచ్చనిపప్పు ఒక 50% కుక్ అయ్యాక ఇప్పుడు సగ్గు మేము యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అంతవరకు అవి ఉడికినాక వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా? కెమెరా మెన్ నేనే కాబట్టి కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఓకేనా? పెళ్ళైన కొత్తలో వినాయక చవితికి వెళ్ళినప్పుడు ఇది చేస్తుందండి. అప్పటి నుంచి నాకు ఇష్టం. మా సైడ్ ఇవి చేయరు అనమాట, అంటే సగ్గు బియ్యం సేమియా అవి చేస్తారు కానీ ఇలా పప్పులు వేసి నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు కొత్తగా తిన్నాను కాబట్టి ఇష్టంగా ఉంది. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కానీ అడిగి మరీ చేయించుకుంటా, అందుకే టేస్ట్ ఉండేది కాబట్టి మీతో కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇంకేం చేస్తావు అత్త వంటలు బాగా? బొబ్బట్టు బొబ్బట్లు బొబ్బట్లు అరసలు ఇంకా పకోడీ ఎక్స్పర్ట్స్. ఇంకా కూరల్లో చికెన్ మటన్ చేపలు అన్నిటికంటే బాగా ఏ ఐటమ్ చేస్తాను నాన్ వెజ్ లో? మటన్. మటన్? అబ్బో మటన్ ఎరగదీసిద్దంట మా అత్త. చూద్దాం ఒకసారి ఇంకో వీడియోలో. ఓకేనా? ఆ మటన్ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. చేపలు. స్వీట్స్ లో అయితేనే బొబ్బట్లు, ఇంకేం చెప్పావు, అరసలు పకోడీ అంట. అరసలు అంటే ఇప్పుడు మనం చేయలేం కదా పాకాలు గీకాలు బట్టి. ఇక్కడ మ్యాక్స్ ట్రై చేస్తే ఆమె స్టైల్లో పకోడీ అవన్నీ అత్త స్టైల్లో చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి అయితే పాయసం చూడండి. రొట్టెలు అటువైపు అంటే రొట్టెలు ఏంటి, నెల్లూరు డిస్ట్రిక్ట్ కనగిరి వైపు వాళ్ళు సజ్జ రొట్టెలు కూరలతో సొంత బూర్లు సజ్జ బూర్లు
అవి మా అత్త స్టైల్లో అన్ని కొన్ని కొన్ని వీలైనప్పుడు అన్ని మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఇది ఇంకా చాలా టైం తీసుకుంటుందండి. పచ్చిమపప్పు కదా ఉడకటానికి. ఈ వీడియో తీసినప్పుడు మా హస్బెండ్ కూడా జాయిన్ అవుతానండి. అంటే బట్ కుదరదా, బయటకు వెళ్ళున్నాడు. చూద్దాం ఎండ ఎలోపు వస్తాడేమో. అండ్ ఈ వీడియోలోనే ఈ వీడియో కాకుండా ఇంకోటి షేర్ చేస్తాను. కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో సో హ్యాపీ. డబల్ డోరు, డబల్ డోరు రైట్ అండ్ సీ, అది కూడా మీతో షేర్ చేస్తుంది. ఓకేనా? అది తీసుకురావటానికి వెళ్ళారనమాట. యాక్చువల్లీ నిన్న రావాల్సింది. లేడీస్ అంటే ఆబ్వియస్లీ అవే కదా, ఫ్రిడ్జ్లు, మంచాలు, సోఫాలు. ఇల్లే ప్రపంచం కాబట్టి ఇంట్లో వస్తువులే తృప్తి, సంతోషం, ఎట్సెట్రా. ఉడకలేదు ఎక్కువ. పచ్చిసెనగపప్పు కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయింది. మేము ఎక్కువసేపు వెళ్ళేది ఒక 1 అవర్ ముందు, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో 1 అవర్ ముందు నానబెట్టాం, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది కుక్ అవడానికి. అదే కానీ కొంచెం మీరు ఒక 2-3 అవర్స్ ముందు కానీ నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది అనమాట. ఇదే బెనిఫిట్. ఓకేనా? అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే అయిపోయింది. చూడత్తా అయిపోయింది. ఇంకా సగ్గుబియ్యం ఉడకాలనుకుంటారు. ఇది ఉడికి పప్పు బెల్లం యాడ్ చేస్తుంది అనమాట. ఇది ఉడుకుందాం. స్వీట్గానే వేస్తున్నాం అండి. ఎక్కువ స్వీట్ అయితే తినలేం కదా, సో మీడియంగా వేయిస్తున్నాం అనమాట. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అయితే తక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం తగ్గించి. ఓకేనా? చక్కెర కూడా చేస్తారంట, కానీ ఈ కాంబినేషన్లో బెల్లంతోనే బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మా పాప డిస్టర్బ్ చేయకుండా పడుకోబెట్టాము, అందుకే కొంచెం పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట వీడియో. ఇది నేను చేస్తున్నది కాదండి వంట, ఓన్లీ హెల్పింగ్, తిప్పటం, తరగటం అవన్నీ. ఓకేనా? వేస్తుంది అనమాట. పాయసాలు దేంట్లోనే వేస్తారు కదా లాస్ట్లో, కానీ అత్త ఇప్పుడు వేసేస్తుంది. చూడండి అన్నీ ఉడికి ఇప్పుడు సేమియాలు యాడ్ చేస్తుంది అనమాట. సేమియా ఎక్కువ టైం తీసుకుంది కదా, అందుకని బెల్లం తర్వాత వేస్తుంది. బెల్లం కంటే ముందు కూడా కాకుండా ఒక్కొరొక్క స్టైల్ కదా, ఇది అత్త స్టైల్ అనమాట. లాస్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకేనా? మీరు ఇలాగా కొబ్బరి తురు నచ్చదనుకుంటే పీస్ ఇలా కట్ చేసేసుకోవాలని కానీ అలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. బంటే ఇలా తవలతా కొందరు ముక్కలు ఇష్టపడతారు కదా, అలా కావాలని వేసుకోవచ్చు, ఇలా కావాలని వేసుకోవచ్చు. అండ్ ఇలాచీ అండి, ఇలాచీ వేయచ్చు వేయకపోవచ్చు అంట, వీళ్ళకి ఫ్లేవర్ నచ్చదని వద్దులే అని అంటున్నారు. ఓకేనా? మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అయిపోయింది. ఏం పేరు దీనికి? బెల్లం పాయసం, పప్పుల పాయసం అన్నీ అనమాట. నేనైతే పచ్చిసెనగపప్పు పాయసం అంటాను. పేరు ఏదైతే మనకు టేస్ట్ కావాలి కదా. చూడండి అయిపోయింది, ఇంకా పని చేసేసి రెడీ. ఓకేనా? మీకు డిష్లో తీసేసి సర్వ్ చేసి చూపిస్తాం. ఓకే? చూడండి చూడండి, రెడీ అయిపోయింది ఫేవరెట్ బెల్లం పాయసం. తప్పకుండా ట్రై చేయండి అండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ అత్త స్వీట్ చేసి ఇచ్చినందుకు. ఓకేనా? ఇది తినేయాలన్నమాట ఫస్ట్. చూసారు కదండి పాయసం వీడియో. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలా మంచి మంచి వంటలు చూడాలన్నా, మంచి బ్లాగ్స్ చూడాలన్నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.